వీవీప్యాట్ స్లిప్పులను 100% లెక్కించడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వేళ వీవీప్యాట్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం 11 ఏళ్ల క్రితం వీవీప్యాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అసలు వీవీప్యాట్లు ఎలా పనిచేస్తాయి, వీటి ధర ఎంత, తదితర వివరాలను ఈ కథనంలో చూద్దాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన వేళ వీవీప్యాట్లపై మరోసారి చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లు ధృవీకరించుకోవడానికి వీవీప్యాట్లను ఎన్నికల సంఘం తొలిసారిగా 2013లో ప్రవేశపెట్టింది. నాగాలాండ్లోని నోక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో తొలిసారిగా వీవీప్యాట్ను వినియోగించారు. ఈ బ్యాలెట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ను కలిపి ఈవీఎం అని వ్యవహరిస్తారు. బ్యాలెట్ యూనిట్ ధర 7,900 రూపాయలు, కంట్రోల్ యూనిట్ ధర 9,800 రూపాయలు, వీవీప్యాట్ ధర 16,000 రూపాయలుగా ఉంటుంది. నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలలో పోలైన ఓట్లతో 100% సరిపోలుస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈసీ ఈ విధానం ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోలకపోవడం అనేది జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది. ఓటరు ఈవీఎంలలో ఓటు వేసిన వెంటనే వీవీప్యాట్ యూనిట్లో పార్టీ సింబల్తో కూడిన గుర్తు 7 సెకండ్ల పాటు చిన్న విండోలో కనిపిస్తుంది. ఆ స్లిప్పు బాస్కెట్లో పడుతుంది. రహస్య బ్యాలెట్ పద్దతిలో దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున వీవీప్యాట్ స్లిప్పును ఓటర్లు ఇంటికి తీసుకెళ్లేందుకు వీలుండదు. ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను స్ట్రాంగ్ రూమ్లలో 45 రోజుల పాటు భద్రపరచాలని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డా 45 రోజుల్లోగా ఎవరైనా హైకోర్టులో ఫలితాలను సవాలు చేసే వీలుంటుంది.